బాధిత కుటుంబంకు ఆర్థిక సాయం అందజేశారు చిటినేని అంగమ్మ నరసింహారావు ట్రస్ట్ వారు. సాసలే పేదరికం రికార్డుతే గాని డొక్కడని కుటుంబం. ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షానికి ఉన్న చిన్నపాటి ఇల్లు కూలడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మద్దికుంట యాదగిరి మండల కేంద్రంలో ఒక హోటల్లో కూలీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తి స్థాయిలో కూలిపోవడంతో గూడెం గ్రామానికి చెందిన చీటినేని ఆగమ్మ నరసింహారావు ట్రస్ట్ నిర్వాహకుడు చీటినేని వెంకటేశ్వరరావు బాధిత కుటుంబమునకు వారి బంధువులు అయిన అంజన్రావు విద్యాసాగర్రావు ద్వారా గురువారం స్థానిక జెడ్పీటీసీ గుండం నర్సయ్య సర్పంచ్ గాండ్ల సుమతి చేతుల మీదుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం బాధిత కుటుంబంకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఏఎన్సీ చైర్మన్ అంజన్రావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి కాసింతైన ఆర్థిక సాయం అందజేస్తే అదే 10,000 అనే నిజాన్ని చీటినేని వెంకటేశ్వరరావు నిజం చేస్తున్నారని మండలంలో ఇప్పటికే 5 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు దుస్తువులు నిత్యావసర వస్తువులు అందజేస్తారన్నారు. జిల్లా స్థాయిలో ట్రస్ట్ ద్వారా అనేక సేవలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి మండల కోఆప్షన్ సాదుల్ పాప ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు తెరాస పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింగారెడ్డి వెంకటేశ్వరరావు బావ అయిన విద్యాసాగర్రావు వార్డు సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో మరణించిన మద్దికుంట యాదగిరి గారి తల్లి సుశీల మరణించడం జరిగింది. వారి ఇల్లు కూడా మొన్నటి అకాల వర్షాలకు దెబ్బతిని ఇల్లు కూలిపోవడం జరిగింది. వాళ్ళకి నిరుపేద కుటుంబం కాబట్టి వారి కుటుంబానికి ఈరోజు మేము అడగగానే గూడెం వెంకటేశ్వరరావు గారు తక్షణ సహాయం కింద ఒక 10,000 రూపాయలు అందించడం జరిగింది. అంజన్న సహకారంతో అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ముస్తాబాద్ గ్రామానికి చెందినటువంటి యాదగిరి ఇల్లు పూర్తిగా దెబ్బతిని వర్షాలకు దెబ్బతిని కూలిపోవడం జరిగింది. ఈ కుటుంబానికి అండగా ఉండదని ఉంటానని భరోసా ఇస్తున్నటువంటి గూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గారు వారు తక్షణ సహాయం కింద 10,000 సహాయం చేయడం జరిగింది. వారు కూడా నిరుపేదలకు ఎటువంటి సహాయం చేయను అన్ని రకాల ఆదుకున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. వారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత వ్యక్తి కాబట్టి హైదరాబాద్లో సెటిల్ అయినా కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమతోనే అన్ని ఈ గ్రామ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వారికి ఏదైతే ఆర్థిక పూర్తిగా ఇబ్బందులు ఉన్నకు ఎంతోమందికి సహాయం చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే వారు వాళ్ళ అమ్మ పేరు మీద చిట్నేని ఆగమ్మ నరసింహరావు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి పేరు మీద కార్యక్రమాలు చేస్తారు. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక ముస్తాబాద్ మండలంకే కాకుండా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి చేయడం జరిగింది. దాంట్లో ఇదివరకే మేము ముస్తాబాద్ మండలంతో పాటు ఎల్లరెడ్డిపేట సిరిసిల్ల ఆ ప్రాంతాలకు చెందినటువంటి లేనటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి గొప్ప మానవతను చాటుకున్నటువంటి వెంకటేశ్వరరావు గారు వారి భావనటువంటి విద్యాసాగర్ గారి సహకారంతో వారు కూడా ప్రతిదానికి వెంకటేశ్వరరావు గారు అండగా అన్ని రకాల అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే వారి దృష్టి తీసుకుపోతూ పరిష్కారమైనటువంటి దిశగా వెంకటేశ్వరరావు గారు చేస్తున్నటువంటి కృషి వాళ్ళందరం ఇవ్వాలందరం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే డబ్బు అనేది అందరికీ ఉంటుంది కానీ సేవ అనేది సేవాభావం చేసిన చాలామందికి ఉండదు. డబ్బు సాయం అనేది వారు చేస్తున్నటువంటి సహకారం నిజంగా మరవలేనిది. ఇంకా వారి సేవలు మన మండలానికి ఇంకా ఎన్ని రకాలైన చేస్తున్నందుకు వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఏ రకంగా అయితే వారిని వాడుకోవాలనో ఏ రకంగా అయితే వారి సేవలు మనం వినియోగించుకోవాలో లేని వాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ముంగడి తీసుకొని వారి పేరును నిలిచినట్టు పెట్టేందుకు మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం.